పార్వతీపురం మున్సిపాలిటీగా చైర్పర్సన్ మేడం గారికి, జిల్లాకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిఇఓ గారికి, సిఇఓ డిస్ట్రిక్ట్ బౌండరీ విజ్ఞాన ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, పీడిఐసికి కొత్త రైతుల ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ సాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ గా నాటడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 5 ఇయర్స్ కూడా ఒక రకంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి భాగంగా వచ్చారు. పీడిఐసిఎస్ తర్వాత ఇక్కడికి వచ్చేసిన టీచర్స్ అందరికి, మన కలీగ్స్, విద్యామిత్రులు అందరికీ నా నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురు పూజ దినోత్సవం జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలిసినట్టుగా ఇదే రోజు 6 సెప్టెంబర్ 1888 ఆయన జన్మించారు. భారతదేశంలో ఆయన మొట్టమొదటిగా వైస్ ప్రెసిడెంట్. 1952 నుంచి 1962 వరకు ఒక 10 సంవత్సరాల వరకు భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. దీని తర్వాత భారతదేశంలో ఆయన సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1962లో 1962 నుంచి 1967 వరకు ఒక సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆయన పనిచేశారు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం టీచర్స్ డే పూజ దినోత్సవం జరుపుతాం. ఆయన హిస్టరీ గురించి, ఆయన చేసిన పని గురించి మన డిఓ గారు కూడా మాట్లాడారు. అందరూ గెస్ట్ విశేష అతిథులు మాట్లాడేటప్పుడు టీచర్స్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పారు. నేను కూడా నా జీవితాలు కొన్ని ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసి, కొన్ని నా లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, నా స్కూల్ కాలేజ్ లో ఏ విధంగా నాకు టీచర్స్ నుంచి మంచి గైడెన్స్ వచ్చింది, హౌ ఐ షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్లీ ఐ స్టడీ ఇన్ హిందీ మీడియం స్కూల్స్ ఫ్రోట్ మై లైఫ్. 12th వరకు, 11th క్లాస్ టిల్ 10th స్టాండర్డ్ మెట్రిక్ వరకు హిందీ మీడియం స్కూల్స్ లో చదువుకున్నాను. కానీ మై ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళు ఇంత మంచిగా మాకు పాఠం చెప్పేవాళ్ళు, సో గుడ్ దాట్ 11th స్టాండర్డ్ లో నేను ఇంగ్లీష్ మీడియం టీచర్ అయినప్పుడు నాకు ఎప్పుడు అనిపించలేదు నేను హిందీ మీడియం స్కూల్లో చదివాను. 10th వరకు హిందీ మీడియం స్కూల్స్ లో చదివిన తర్వాత 11th స్టాండర్డ్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి చెప్పాను. మరియు 12th చేసినాక ఐ వెంట్ టు నేషనల్ యూనివర్సిటీ కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం కాలేజ్. ఇంగ్లీష్ మీడియం లోనే కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ చేసుకుని ఐ గాట్ ద సెకండ్ ర్యాంక్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఐ స్టిల్ గివ్ కంప్లీట్ క్రెడిట్ టు మై ఇంగ్లీష్ టీచర్. నాకు 10 సంవత్సరాలు 3 ఇయర్స్ 8, 9, 10 ఆ మూడు తరగతిలో చదివినప్పుడు నాకు వెరీ గుడ్ ఇంగ్లీష్ టీచర్ పడిందా మేడం, స్టిల్ ఐ వర్క్ మై హార్ట్ ఐ రిమెంబర్ బికాస్ ఆఫ్ దట్ మై ఇంగ్లీష్ వాజ్ సో స్ట్రాంగ్. నేను ఎక్కడైనా మీడియం షిఫ్ట్ అయింది లేకపోతే నేను ఇప్పుడు నేషనల్ యూనివర్సిటీకి చేరిన తర్వాత నేను టీపీఎస్ ఆర్కీపురం కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ, ముంబై ఇలాంటి స్కూల్స్ లో చదివేవాడు, వెలింగ్టన్ స్కూల్, ముంబై ఇలాంటి స్కూల్స్ నుంచి చదివి వచ్చిన స్టూడెంట్స్ పోటీ పడుతున్నారు, వీళ్ళతో కాంపీట్ చేస్తున్నారు, నాకు ఎప్పుడు హ్యాండిక్యాప్ అనపడలేదు. కాలేజ్ కి వెళ్ళినాక ఐ వెంట్ టు లా కాలేజ్, నేషనల్ యూనివర్సిటీ జోధ్పూర్. మై ఫాదర్ వాజ్ అ జడ్జ్, నాన్నగారు జడ్జ్ గా ఉండేవారు. ఐ ఆల్సో వాంటెడ్ టు బికమ్ అ జడ్జ్. కానీ అక్కడ నా కాలేజ్ టీచర్స్ కొంతమంది వారు ఐ డోంట్ నో వాళ్ళు కొంచెం టాలెంట్ చూసారు లేకపోతే ఇంకా షార్ప్నెస్ చూసారు, ఇంటెలిజెన్స్ చూసారు, హార్డ్ వర్కింగ్ నేచర్ చూసారు, మోటివేటెడ్ వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు దట్ బై ఓన్లీ జడ్జ్ ఐఏఎస్ ఆఫీసర్. జడ్జి గా ఉంటే నీ ముందు కేసు వచ్చినాక నువ్వు న్యాయం చేయగలుగుతావు, కానీ ఒక ఐఏఎస్ అయితే యూ కెన్ రీచ్ అవుట్ టు పబ్లిక్, ఎవరైనా. సో మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయితే యూ కెన్ రీచ్ అవుట్ టు పబ్లిక్, ఎవరైనా కేసు మీ ముందు వచ్చినప్పుడు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. యూ కెన్ చేంజ్ పీపుల్స్ లైఫ్ ఫర్ మచ్ బెటర్. కోర్ట్ దగ్గర వచ్చే వాళ్ళు చాలా ఒక లిమిటెడ్, ఒక 1% పాపులేషన్ మాత్రమే కోర్టు వరకు వస్తారు, కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఇప్పుడు మిగతా 99% ని టచ్ చేయగలుగుతారు. సో బికాస్ ఆఫ్ మోటివేషన్ ఆఫ్ మై కాలేజ్ టీచర్స్ ఐ హ్యాడ్ వెరీ వెరీ అంటే ఇండియాలో బెస్ట్ లా టీచర్స్ ఐ హ్యాడ్ మెట్ ఇన్ కాలేజ్. ఐ ఫీల్ మై సెల్ఫ్ వెరీ వెరీ లక్కీ. చాలా అదృష్టంగా దీన్ని భావిస్తాను దాన్ని ఇలాంటి టీచర్స్ టచ్ చేస్తాను. వారి టచ్ వాళ్ళనే ఇంకా కంప్లీట్ గా నా మైండ్ సెట్ మారింది. ఇంకా వై ఓన్లీ జడ్జ్ ఐ కెన్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐ కెన్ వర్క్ ఇన్ ఆల్ ఇండియా లెవెల్. సో ఆ యాటిట్యూడ్ నా మైండ్ లో తీసుకువచ్చారు నా టీచర్స్, కాలేజ్ వాళ్ళు, ఆల్ మై టీచర్స్. తర్వాత ఐ టెల్ అబౌట్ మై ఫ్యామిలీ.
Mama Garu, my wife's father is also a teacher. My elder sister is also a college professor, chemistry professor. My wife's grandfather, wife Tata Garu, I am also a teacher. So almost I consider myself from a family of teachers. So teachers to so, na family tarapna plus na personal life to chala close association undi. Teachers kutumbam nunchi vachin tarvata konni amshal meeda I think I can put some points before you. Konni points ee roju as a collector collector ga plus oka guru kutumbam nunchi vachin tarvata ee roju cheppalsina na baadhyata anipistundi. కొన్ని ఇన్సిడెంట్స్ మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనకి నోటీస్ కి వస్తున్నాయి. దీంట్లో స్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్ కి కొంచెం హెరాస్మెంట్ అవ్వడం, దీంట్లో కొన్ని వెరీ రేర్ చాలా రేర్ కేసెస్లో కానీ కొన్ని ఇన్సిడెంట్స్ లో కొన్ని సంఘటనలు మనకి టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ముందుగా వస్తా ఉంది. టెండెన్సీని మీరు యాజ్ అసోసియేషన్ మీరు టీచర్స్ గ్రూప్ లాగా ఇమ్మీడియట్ గా యూ హావ్ టు కల్ ఇలాంటి బ్లాక్ షీప్ ఇలాంటి ఒక రియల్ 0.001% ఎవరైనా క్యారెక్టర్స్ ఇలాంటి వాళ్ళు మీ మధ్యలో ఉంటే యూ హ్యావ్ టు పిక్ దెమ్ అవుట్. మీరు దీన్ని రెస్ట్రిక్ట్ చేసి ఇలాంటి లేడీ టీచర్స్ కూడా చాలా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ లో ఎక్కడైనా మనకి గర్ల్స్ హాస్టల్ కానీ గర్ల్స్ ఎక్స్క్లూజివ్లీ గర్ల్స్ హాస్టల్స్ కూర్చున్నాయి అక్కడ మాక్సిమం లేడీస్ స్టాఫ్ 99% కోర్స్ చేస్తున్నారు. కూడా ఎక్కడ కొన్ని క్వైట్ ఉన్నాయి, కొన్ని ఇంకా జెంట్స్ స్టాఫ్ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చోట్ల పని చేస్తారు. లేడీస్ టీచర్స్ అందరితో మిగతా జెంట్స్ టీచర్స్ అందరితో అందరే నా రిక్వెస్ట్ ఉంది ఇలాంటి నోటీస్ ఎక్కడైనా మీ నోటీస్ కి వస్తే ప్లీజ్ ఇమీడియట్ స్టాప్ ఇట్, బికాస్ దీని వల్ల అడ్మినిస్ట్రేషన్ అండ్ కంప్లీట్ టీచర్స్ యాజ్ ఒక సామాజిక వర్గంగా టీచర్స్ అందరికీ చాలా చెడపేరు వస్తుంది. సో దీన్ని ఇమీడియట్ గా ఇలాంటి ఏదైనా ఒక సంవత్సరానికి ఒక ఇన్సిడెంట్ కూడా మనకి వస్తే ఇంకా దట్ సొసైటీలో చాలా రాంగ్ మెసేజ్ పోతా ఉంది. మన అందరూ అడ్మినిస్ట్రేషన్ గా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా అయిపోయి ఒక సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఆయన తరఫు ఇట్స్ అవర్ డ్యూటీ టు స్టాప్ ఆల్ సచ్ ఇన్సిడెంట్స్. ఫిజికల్ అబ్యూస్ ఆఫ్ చిల్డ్రన్ కోపంగా వచ్చి ఇంటి నుంచి ఫ్రస్ట్రేషన్ లో చిన్న పిల్లల్ని కొట్టడం ఇలాంటివి కూడా ఒక రెండు మూడు సంఘటనలో మేము చూసాం. ఒక 10 రోజుల క్రితం రాజస్థాన్లో ఒక ఇన్సిడెంట్ వచ్చింది. ఒక టీచర్ ఒక చిన్న పిల్లల్ని 6 తరగతిలో చదువుకున్న ఒక పిల్లల్ని జస్ట్ అది ఒక సెపరేట్ వాటర్ అక్కడ మంచినీళ్ళు అక్కడ పెట్టి ఉన్నారు. అది హై కాస్ట్ వాళ్ళ కోసం అది ఆయన వేరే సామాజిక వర్గం నుంచి వచ్చి దీని నుంచి నీరు తాగాలని ఇంత కొట్టారు. అది ఆయన స్మృతి గర్చారు ఆల్మోస్ట్ డెత్ అయింది. ఇట్స్ వెరీ వెరీ సాడ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్. కానీ మీరు అందరూ ఎక్కడైనా పని చేస్తున్నారు అక్కడ అలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో ఈక్వాలిటీ మనకి ఏమైనా మన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఉన్నాయి, సిటిజన్స్ కి ఏమేమి బాధ్యతలు ఉన్నాయి, అందరినీ ఒక మంచి సిటిజన్ లాగా తయారు చేయడం మీ అందరిది బాధ్యత. ఓన్లీ క్లాసెస్ లో అంటే సిలబస్ ప్రకారం టీచింగ్ చేయడం ఒక మాట, కానీ ఒక మీ స్టూడెంట్స్ ని అందరినీ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా తయారు చేయాలి. మీరు ఎవరు కూడా ఇలాంటి మ్యాల్ ప్రాక్టీసెస్ పాల్పడుకుంటూ తర్వాత మీ స్టూడెంట్స్ కూడా ఫ్యూచర్ లో ఇలాంటి ఏమి చేయకూడదని దట్స్ ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీ.